దేవుని అందు ప్రియులారా మీకు కృపయు సమాధానం గాక ఈ ఉదయకాల సమయంన మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇక్కడ సామెతల గ్రంథం ఏదో ఒకటి అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నది ఆయన తన వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును భూమి మీద సమస్త రాజ్యములు కానీ రాజ్యాధికారాలు కానీ రాజులు కానీ అధికారులు కానీ వాళ్ళకి హృదయాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయంట ఆయన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పే దేవుడు అనమాట ఇక్కడ చూస్తే ఈశ్వరి గ్రంథము ఆ రాజ్యం ఒకటో వచనంలో చూస్తే ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తమ్మని ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడేను ఇక్కడ చూస్తే ఆ రాజు మహేశ్వరసి రాజు అనమాట మహేశ్వర రాజు ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోయినప్పుడు గ్రంథాన్ని రాజ సమాచారపు గ్రంథము తెప్పించి చదివించాడు అంటే ఇక్కడ మోర్దకాయని దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే రాజుకి నిద్ర పట్టలేదు దేవుని దేవుడు మోర్దకాయని హెచ్చించేంత వరకు దేవుడు రాజుకి అక్కడ నిద్ర పట్టనివ్వలేదు ఇక్కడ ఎప్పుడైతే ఆ సమాచార గ్రంథం తెచ్చినప్పుడు మోర్దకాయ చేసిన ఒక మంచి పని రాజుని రక్షించడం ఇవన్నీ చదివినప్పుడు మోద్దకాయ్య అక్కడ ఘనత హెచ్చింపు అక్కడ ప్రమోషన్ అనమాట అంటే దేవుడు మనల్ని హెచ్చరించాలనుకునేటప్పుడు కూడా రాజుకి నిద్ర పట్టనివ్వకుండా చేసి దేవుడు మనల్ని హెచ్చించగలడు అనమాట ఈ విధంగా చూసుకుంటే మన ఆఫీస్లో కానీ ఎక్కడైనా మనల్ని దేవుడు ప్రమోట్ చేయాలనుకుంటున్నప్పుడు సేవలో కానీ లేకపోతే చదువుకుంటున్నప్పుడు స్కూల్స్లో కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడు హెచ్చించాలనుకున్నటప్పుడు మన పై అధికారులకు నిద్ర పట్టనివ్వకుండా దేవుడు చేసి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు అనమాట ఇక్కడ దేవుడు దావి దేవుడు దేశాన్ని ఎంత ప్రేమిస్తాడంటే దేశ క్షేమం కొరకు దేశాన్ని కలబోయే విషయాల కొరకు ఇక్కడ నిపుకజనేజర్ చూస్తే దాని గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచ్చిన చూస్తే నిపుకజినేజ్ తను ఏలుబడిందు రెండవ సంవత్సరం కలలు కనిను అందును కూర్చు ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను సేమ్ మో ఇక్కడ మోసే టైంలో చూ మోసే టైం కాదు యూసేఫ్ టైంలో చూస్తే ఫరోక్ కూడా కలలు వస్తాయి అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు పంట పండబోతుంది అంటే దేవుడు ఇక్కడ రాజుల హృదయాల్ని మనం దీన్ని బట్టి ఏం చూస్తే రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువలో ఉన్నాయన్నమాట ఆయన చిత్తవృత్తి చెప్పిన దాన్ని త్రిప్పే దేవుడు అంటే మన ఆయన రూల్స్ రెగ్యులేషన్ మార్చగలడు మన మనకు అనుకూలంగా దేవుడు రాజ్యాల్ని రాజ్యాంగాల్ని దేవుడు మార్చగలడు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడనమాట రాజులను మారుస్తాడు రాజు అధికారులు మారుస్తాడు దానియలు గ్రంథము అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూస్తే ఇక్కడ రాజు ధాన్యాన్ని చెరసల్లో వేస్తాడు కానీ ధాన్యాలు దానియాలు బాగా ధైర్యంగా ఉంటాడు సింహాల భూమిలో పడుకుని క్షేమంగా ఉంటాడు కానీ ఇక్కడ రాజు మాత్రం నిద్ర పట్టకుండా ఉంది అంటే దేవుని హృదయంలో దేవుని చేతులు రాజుల హృదయం రాజుల హృదయం దేవుని చేతిలో నీటి కాలువలే ఉన్నది ఆయన చిత్తవృత్తి చెప్పిన దాన్ని త్రిప్పే దేవుడు అనమాట అంటే మన కోసము దేవుడు ఏదన్నా చేయగలడు ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు మన ఆఫీసులో కానీ దేవుడు మనం హెచ్చించాలనుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దించాలనుకుంటున్నప్పుడు ఏ రాజు కానీ ఏ సైతాను కానీ ఏదో శక్తులు కానీ ఏ బంధువుడు కానీ ఏ స్నేహితుడు కానీ ఎవరు ఎవరు కుళ్ళు కుతంత్రాలు కూడా పంచేవన్నమాట దేవుడు హెచ్చించాలనుకుంటున్నప్పుడు ఎవరినన్నా రి ఇలాగా నిద్ర పట్టకుండా దేవుడు చేసి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని హెచ్చించగలడు తన ప్రియులను నిద్రించుండగా ఆయన ఇచ్చే దేవుడు అంటే మనము ఎప్పుడైతే దాని మీద అనుకుని ఉంటాము మనము క్షేమంగా పడుకుంటున్నప్పుడు దేవుడు మనకు అద్భుతాలు చేయగలడు రాజులకు నిద్ర పట్టనీయకుండా దేవుడు చేయగలడు అనమాట మనం సో మనం భయపడక్కర్లేదు ఏ రాజ్యం వచ్చినా ఎక్కడ ఎవరిని నెగ్గినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజుల హృదయము దేవుని చేతిలో నీటి కాలువలే ఉంటుంది ఆయన చిత్తవృత్తి చూపినా దాన్ని తిరిపే దేవుడు మన దేవుని బిడ్డలుగా మనకి దేవుడి క్షేమాన్ని దేవుడు చేస్తాడు కానీ మనకి మేలుకరమైన చేస్తాడు కానీ క్షే కీడికరమైన దేవుడు చేయడు దేవుడు మన పక్షంలో ఉన్నాడు కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి నిద్ర పట్టుకోకుండా దేవుడు చేసి మన పక్షాన దేవుడు యుద్ధం చేయగలడు మనల్ని విడిపించడానికి మన క్షేమ కోరి దేవుడు ఎంతో ఆలసించే దేవుడు రాజులకి నిద్ర పట్టనివ్వకుండా దేవుడు చేయగలడు మనకి మన ప్రియ తన ప్రియులైన మనకి క్షేమకరమైన నిద్ర మనం నిద్రించుండగా దేవుడు మనకి ఇయ్యగల దేవుడు అనమాట చిన్నవాక్యం దేవుడు గాక